మొన్న రాజమండ్రిలో జరిగిన మహానాడు బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొని దాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహానాడులో గతంలో జరిగిన మహానాడు కంటే కూడా భిన్నంగా తీర్మానాలపైన చర్చలు కానివ్వండి, అలాగే పబ్లిక్ మీటింగ్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి అతి ప్రధానమైన మేనిఫెస్టో అంశాన్ని కానీ చెప్పటం, అవి జనాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ మినీ మేనిఫెస్టో అంటే జస్ట్ ఒక ట్రయల్ లాంటిది, ఒక సూపర్ సిక్సెస్, ఒక ఆరు మేనిఫెస్టో అంశాలు ప్రస్తావిస్తాం. అవి మొత్తం ప్రజల్లోకి రీచ్ అవుతున్న తీరు చూసిన తర్వాత వైసీపీ నాయకులకి ఎలాంటి ఆందోళన పడుతుందని మనం చూస్తాము. మరి అక్కడ మేనిఫెస్టో అంశాలు ప్రకటించారో లేదో వెంటనే వైసీపీ నాయకులు అలాగే సలహాదారులు అందరూ కూడా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ఆ మేనిఫెస్టో మీద మాట్లాడటం జరిగింది. కొంతమంది అయితే ఆ ఉక్రోషం తట్టుకోలేక వాళ్ళ అక్కసుని ఎలగక్కుతూ మేనిఫెస్టోని చించి చెత్త పుట్ట కూడా వేయడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టో ఏదైతే కాగితాలు చించారు కానీ అవి ప్రజల మనసుల్లోకి వెళ్ళిన తర్వాత వాటిలో ఎవరు కూడా చనిపోయలేరనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు. కొంతమంది అయితే మరీ పేట్రీకి రకరకాల మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మేము ఒకటే తెలియజేసుకున్నాం, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే మిగతా రాజకీయ పార్టీల మేనిఫెస్టో లాగా ఎలక్షన్ సమయంలో అప్పటికప్పుడు హడావిడిగా కూర్చొని ఏదో 10 పాయింట్లు రాసి ప్రజల్లోకి వదిలే మేనిఫెస్టో కాదు. తెలుగుదేశానికి మేనిఫెస్టో అంటే మరి గతంలో చెప్పినట్టుగానే అది ఒక పవిత్రమైన గ్రంథం, ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఎలాగైతే మనం భావిస్తామో తెలుగుదేశం పార్టీ అధినాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నిండు కానీ పబ్లిక్ కూడా తెలుగుదేశం పార్టీ గురించి మేనిఫెస్టో వస్తుందంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దాన్ని ఎంతో పవిత్రతో చూసే అలవాటు కూడా మనకు ఉంది. దానికి ఒక కమిటీ ఉంది, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ. దాంట్లో మేధావులు అలాగే విద్యార్థులు, మహిళలు అన్ని రంగాల నుంచి కొంతమంది అందరూ కలిసి పబ్లిక్లో నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం ఇబ్బంది పడతా ఉన్నారు, భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ నేరుగా ప్రజల నుంచి కూడా కార్యక్రమాలు తీసుకొని దాని మీద ఒక మేధోమథనం జరిగి దాని మీద ఒక డీటెయిల్డ్గా డిస్కషన్స్ జరిగి ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఏ ప్రజలకి మనం చెప్పాలి, అవి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉంటాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉత్తరాంధ్ర ఏదైతే పెందుర్తి, ఎస్కోట, అనకాపల్లిటూరుకి వచ్చారో ఆ రోజు మూడు జిల్లాల ముఖ్య నాయకులతో మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు. రాజమండ్రి మహానాడులో మనం మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని అంశాల మీద మనం మాట్లాడాలి, ముఖ్యంగా మహిళలు, రైతు, అలాగే యువత, వీళ్ళకి సంబంధించి కొన్ని అంశాలు మనం చెప్పాలి, మీరు కూడా పబ్లిక్లో నుంచి తీసుకోండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారని చెప్పి మా అందరితో కూడా చెప్పడం జరిగింది. మేము గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన ఏదైతే విధ్వంసకర పరిపాలన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనం బాధురే బాధురు కార్యక్రమం కావచ్చు, మరోపక్క ఇదేం కనుమరా ఈ రాష్ట్రానికి కార్యక్రమం కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్లో నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము దానికి ఒక పాంప్లెట్ కూడా ఇచ్చాం, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఏ విధంగా మీకు పాలన అందించాలని కోరుకుంటున్నారని చెప్తే దాంట్లో అనేక అంశాలు నేరుగా పబ్లిక్లో నుంచి మాకు రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య కావచ్చు, అవినీతి కావచ్చు, పెరిగిన ధరలు కావచ్చు, శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలు ప్రజల నుంచి నేరుగా రావడం జరిగింది.
ఈవెన్ ఆశాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల నుంచి వచ్చిన మొత్తం ఈ ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా దాన్ని క్రోడీకరించి దాని తర్వాత ఈ మేనిఫెస్టోని రూపొందడం జరిగింది. నిన్న ఏదైతే రాజమండ్రి మహానాడులో చెప్పారో ఆరు అంశాలు, ఈ ఆరు అంశాలు కూడా కేవలం ఒక చిన్న ట్రయల్ మాత్రమే. అసలు మేనిఫెస్టో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలోనే ఇంకా అందరితో కూడా చర్చించి వాటిని సరైన సమయంలో మిగతా మేనిఫెస్టో అంశాలు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన విధ్వంసకర పరిపాలన, ఒక అస్తవ్యస్తమైన పరిపాలన, ఒక అరాచకాల్లో ఆఫ్ఘనిస్తాన్ మించిపోయిన పరిపాలన, ఒక అప్పుల్లో శ్రీలంకను మించిపోయే విధంగా రాష్ట్రంలో తెచ్చిన పరిపాలన, ఇవన్నీ కూడా ఒక నరకంలో నాలుగేళ్లు మనం మెగుతా ఉన్నాం. అటువంటి ఈ నాలుగేళ్లలో ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పి 98.5% చేశాను, మాకు మేనిఫెస్టోలు అన్నీ కూడా మేము అమలు చేశామని చెప్పారో వాటి మీద ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. మామూలుగా మేనిఫెస్టో అయితే ఒక షీట్ ఇచ్చాడు ఆయన ఒకే ఒక కాగితం. నేను చంద్రబాబు నాయుడు గారు పెద్ద బుక్ ఇవ్వలేదు, ఒకే ఒక పేజీ ఇచ్చాడని చెప్పి ఒక కాగితం చూపించాడు నవరత్నాలు అని చెప్పాను. ఆ నవరత్నాలతో పాటు ఆయన ఎక్కడైతే టూర్ చేశాడు, అది ఆయన పాదయాత్ర కావచ్చు లేకపోతే ఎలక్షన్ల ప్రచారయాత్ర కావచ్చు, అక్కడ ప్రతి చోట కూడా అనేక హామీలు ఇచ్చారు. అవి లెక్కేస్తే దాదాపు ఒక 6-7 పైన హామీలు ఉంటాయి. అంతేకాకుండా ఆయన చెప్పిన హామీల్లో ఏం చేశారు ఏం చేయలేదు ఒకసారి మనం చూసుకుంటే, మనం ఎలక్షన్ ముందు ఏదైతే ప్రభుత్వం వచ్చిన వారంలోనే నేను సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. మరి మనం చూస్తూ ఉన్నాం ఆ సిపిఎస్ రద్దు పరిస్థితి ఏంటో. కేంద్రం మెడల ఉంచుతాను, నాకు మీరు సరైన నెంబరు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానని చెప్పని ఆ రోజు ఛాలెంజ్ చేస్తే మరి మనం అందరం కూడా నమ్మి ఒక్క ఛాన్సు ఈయనేదో పోరాడతాడు హోదా చేస్తాడు రాష్ట్రాన్ని బాగు చేస్తాడు ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పని ఆయన మాటలు నమ్మి మోసపోయి ఓట్లు వేస్తే ఆ ప్రత్యేక హోదా ఏమైనా మనం చూసాం. ఆ మెడల ఉంచడం పోయి ఈయన అక్కడికి వెళ్ళి మెడలో ఉంచుకొని వస్తామన్నారు. అక్కడికి వెళితే మళ్ళీ బయటకు వచ్చేదాకా మెడ పైకి ఎత్తట్లేదు, ఎందుకంటే ఆయనకున్న బలహీనతలు. అక్కడ ఏమో జరుగుతుందో మెడలు ఉంచాలని ప్రయత్నం చేశారని తెలుసు. అందుకే ఆయన అడిగితే విలేకరులు ఒక మాట చెప్పాడు, మరి ఏం చేద్దాం మనం, దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారికి సొంతంగా మెజార్టీ ఇచ్చారు కాబట్టి మనం అడగలేకపోతా ఉన్నాం, అదే మెజార్టీ ఇవ్వకుండా ఉంటే నా సత్తా ఏంటో చూపించేవ్వండి అని చెప్పని చెప్తూ ఇక మనం చేయగలిగింది ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన్ని అడుగుతూనే ఉంటామని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ ప్రత్యేక హోదా అలా అయిపోయింది. సంపూర్ణ మద్యపాన నిషేధం, మరి మీ అందరూ కూడా గుర్తుంది ఎన్నికల సమయంలో ఆడపడుతులకి హామీ ఇచ్చాడు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతాను మీ దగ్గరికి ఓటుకు వస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు రేపు మళ్ళీ ఎన్నికల్లో ఏ విధంగా మహిళల్ని ఓటు అడుగుతారని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు, దాన్ని ఇంకా మద్యం ద్వారా అనేక వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకుంటూ సరైన 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ ఆ క్యాప్షన్ తోటి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలు మేనిఫెస్టో ద్వారా చెప్పిన అంశాలు. ప్రధానమైన దీంట్లో మనకి ట్యాగ్ లైన్ ఏంటంటే భవిష్యత్తు గ్యారంటీ, ఒక ఫ్యూచర్కి అష్యూరెన్స్ ఇస్తూ ఈ హామీలు చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది మహాశక్తి, ఏదైతే జనాభాలో సగ భాగం పైగా ఉన్న మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సుసంపన్నం చేయాలి, వాళ్ళని ముందు అభివృద్ధి చేయాలి, వాళ్ళకు ఒక మంచి జీవితం ఇవ్వాలి ఉద్దేశంతో మహిళలకి 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయలు, అంటే 18,000 సంవత్సరానికి అది ఆడబిడ్డ నిధి కింద. అలాగే తల్లికి వందనం ఈ పథకం కింద ఒక్కొక్క ఏడాదికి 15,000. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఈ పథకం చెప్పారు. చెప్పినప్పుడు ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ ముందంతా కూడా ఎక్కడ ఇంటికి ఒక్క బిడ్డకని చెప్పలేదు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఈచి బిడ్డకి 15,000 లెక్కన ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు అని చెప్పి ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఏదైతే దాదాపు 82 లక్షల మంది తేలారో దాన్ని తగ్గించి మేము ఇంటికి ఒక్కరికే ఇస్తాం, ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక చైల్డ్కే ఇస్తామని చెప్పని దాన్ని తగ్గించడం జరిగింది. అది కాస్త 42 లక్షలు అయింది. దాన్ని కూడా మళ్ళీ 2,000 రూపాయలు వేరే దీనికి పెట్టి 13,000 రూపాయలు నెట్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి చైల్డ్కి 15,000 లెక్కన ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మహిళలకు ముఖ్యంగా ఎప్పుడు కూడా వంట ఏదైతే ఒక ముఖ్యమైన కార్యక్రమం, దానికి సంబంధించిన గ్యాస్ గతంలో కూడా దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ దాని కొనసాగింపుగానే ఒక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం, మహిళలందరూ కూడా టికెట్ లేకుండా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం, అది వాళ్ళకు ఒక రకమైన ప్రివిలేజ్. వాళ్ళు హ్యాపీగా ఏ బస్ అయినా ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ఇది మహాశక్తి పథకం ద్వారా ఈ లేడీస్ సంబంధించిన కార్యక్రమాలు. రెండవది అన్నదాత. ఈ రాష్ట్రంలో మనందరం కూడా దేశానికి వెన్నుముగ్గా ఉన్న రైతులు, మనందరికీ అన్నం పెట్టే రైతాంగం, ఆ రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పిన వాళ్ళకి ప్రతి ఏడాది కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ఇది అన్నదాత రెండో హామీ.